ఒక దశలో రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమైతే కాంగ్రెస్తో కూడా మేము కలిసి పోరాడుతాం అనేటువంటి మాట ఒకటి చెప్పారు ఇటీవల చూస్తే సిపిఎం చేసినటువంటి మహాధర్నాలు ఆయన పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఆంధ్రాలో వచ్చేటప్పటికి సిపిఎమ్ టూ తండ్రి తెలుగుదేశం విధానాలని అపోజ్ చేస్తుంది బట్ ఇక్కడ మాత్రం కలుస్తున్నారు ఇది ఇటువంటి వైరుధ్యాల వల్ల తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశం లేదంటారా ఇక్కడ అంటే ఒక స్పష్టత లేకుండా స్టాండ్లో అంటే స్పష్టత లేకుండా ఏ రాజకీయ పార్టీ ఉన్నా కానీ అది నష్టపోద్ది సరే వారి సొంత అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సపోర్ట్ తీసుకుంటాం సపోర్ట్ అని ఇప్పటివరకు రాజకీయ చర్చల్లో కానీ మా అభిప్రాయం అభిప్రాయం వ్యక్తం చేసి ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజా సమస్యలను పో పోరాటానికి శత్రువుతోనైనా కలిసి పనిచేసి ప్రజా సమస్యలు తీరుదామనే ఆలోచనతోనే చెప్పుకుంటే చెప్పుకుంటాడు అదొకటి ఇంకా మీరు నెక్స్ట్ ఏం అడిగారు సిపిఎం 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 అది సిపిఐయా లేకుంటే కోదన్ రామ్ రెడ్డియా లేకుంటే బీజేపీయా కాంగ్రెస్సా కాదు అని మనసుగా ఏం చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఎవరు పోరాడినా వాళ్ళతో మేము ప్రజా సమస్యల మీద వరకు పోరాడుతాం సరే వారు సిపిఎం వాళ్ళు అక్కడ ఆంధ్రాలో ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు మేము అదంతా పట్టించుకోవటం లేదు తెలంగాణ ప్రజల యొక్క సమస్యల మీద పోరాడాలి తెలుగుదేశం అనే ఆలోచనతో ముందుకెళ్తూ ప్రజా సమస్యల మీద ఎవ్వరు చేసిన దానికి మేము కోఆపరేషన్ చేస్తాం నిజాలు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సో ముందాక మీరు బీసీ వర్గాలకు తెలుగుదేశం మొదటి నుంచి ఆదరణ చూపిస్తున్నది అని చెప్పారు మీరు కూడా ఒక బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినవారు నాకు తెలిసి మీరు దాదాపుగా రెండున్నర మూడు దశాబ్దాలుగా తెలుగుదేశంలో కొనసాగుతున్నారు కానీ మీకు పూర్తి అన్యాయం జరిగింది తెలుగుదేశంలో అనేటువంటిది ఒక అభిప్రాయం బలంగా ఉంది కారణం ఏంటి అంటే రెండు ఉంటాయండి రాజకీయాల్లో నాకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం నేను ఎన్నోసార్లు వేదికలని చెప్పటం ఈవెన్ ఛానల్స్లో కూడా మాట్లాడేటప్పుడు చెప్పటం బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు తర్వాత ఈ సామాజిక కోణం నుంచి రాజకీయ పార్టీ ఉంది కాబట్టి మనం ఇందులో కంటి కంటిన్యూ అవుతూ ఉన్నాం అనేది ఒకటి నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న పార్టీకి ఎవరు ఎగనైజ్ చేసినా కానీ నేను ఫైట్ చేసుకుంటూ అన్ని విషయాలలో పార్టీని కాపాడుకుంటున్న కాపాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందులో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఎందుకంటే నేను పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీకి అంటే పార్టీ యొక్క విధానాలను ముందుకు తీసుకుపోవడంలో నేను ముందంజలో ఉన్నాననే ఆలోచన రాకుండా నాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం ఒక్కోసారి యోగం తర్వాత స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం నిజాలు మాట్లాడడం అనేది కొంచెం నష్టం చేస్తుందేమో రాజకీయ పార్టీలకు లాలుచిపట్టాలు అబద్ధాలు మాట్లాడడాలు లేకపోతే నాయకత్వం ఆలోచనతోనే ముందు ముందుకు వెళ్ళటాలు వాళ్ళు వాళ్ళు మన ఆలోచన ఒక లాబీ లాంటిది ఉండాలి లాబీ కంటే ఎక్కువ ఈ నిజాలు మాట్లాడేటోళ్ళు తర్వాత స్టేట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళకు రాజకీయాల్లో కొంచెం నష్టం నష్టం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ నిదర్శనం నేనే ఎందుకంటే ఏది ఉన్నా కానీ నాయకుడికి చెప్పడం దాన్ని ఫైట్ చేయటం ఇన్ ఇండోర్లో నాయకుడిది తప్పు ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ మేము మాట్లాడడం తర్వాత ఈ ఈ ఈ నాయకత్వం ఉంది ఆ నాయకత్వంలో స్టేట్ ఫార్వర్డ్ మాట్లాడిన వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమున్నా ఆ చుట్టూ కొంతమంది వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది అంటే వాళ్ళ వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ అవుతారంట ఇన్ఫ్లుయెన్స్ అని కాదు ఒక్కోసారి అవకాశాన్ని బట్టి పార్టీని నడపాలి కాబట్టి పోటీతత్వం వస్తుంది కాబట్టి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఎమర్జ్ కావటం ముంగటికి రావటం అనేది కొన్ని సందర్భాల్లో నష్టం అంటే మీరు చాలామందికి సహాయం అంటున్నారు అంటే మీరు బై బోర్నన్ రిచ్ వ్యాపారవేత్త అంటే నాకు తెలిసి మీరు దేవేంద్ర గౌడ్ గారు ముఖేష్ గౌడ్ గారు మీరంతా ఒక కుటుంబానికి చెందినటువంటి అంటే మేము మాకు అంటే కుటుంబాలు వేరు దేవేంద్ర గౌడ్ గారు అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళమే పెద్ద మరీ అంటే మా వరకు మేము బెటర్గా ఉన్నాం మేము ఎవరిని ఆశించాల్సినది లేదు నేను చాలా సోషల్ మూమెంట్లో ఇప్పుడు ఒక టెంపుల్ కట్టారనుకోండి టెంపుల్ కడితే ఒక వంద మంది డోనర్స్ పెట్టేవాడిని